ఈ కార్యక్రమాన్ని కలపగారు జడ్పీసీఓ గారిని ఎటువంటి వ్యాధిని రాకుండా చూసుకోవడం కోసం, అదేవిధంగా హెల్త్ పరంగా ప్రభుత్వ పరంగా అనేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకునే కాకుండా వాళ్ళకి ఈరోజు ఎయిడ్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కూడా ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా అంత్యోదయ కార్డు ద్వారా 35 కేజీల బియ్యం ఇవ్వడం, అదేవిధంగా గృహాలు కూడా వారికి ఇవ్వడం, ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా రిపోర్ట్ ఈరోజు మనకి చెప్పడం జరిగింది. సార్, అదే ఏదైనప్పుడు కూడా వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటా ఉంటారు. మీ ఎయిడ్స్ పేషెంట్ కాబట్టి మమ్మల్ని దూరంగా ఉంచుతున్నారన్న ఫీలింగ్ వాళ్ళు ఉండడం, అలాంటిది లేకుండా ప్రజలకి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదన్న ఫీలింగ్ లేకుండా ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వారు వారిని చైతన్యపరచడం, ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావడం, చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ఎయిడ్స్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఎయిడ్స్ రావడానికి కారణం మనమే, మన నిర్లక్ష్యమే దానికి కారణమని అవేర్నెస్ తీసుకురావడంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. గతంకి ఇప్పటికి కూడా తగ్గినాయి యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే మీరు అవేర్నెస్ తీసుకురావడంలో ఈరోజు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు. ఇంకా నేనేమంటానంటే, ఏదైతే జన్మభూమి మీటింగ్ జరుగుతున్నాయో ఆ మీటింగ్లు కూడా దీని గురించి మీరు కూడా వచ్చి సందేశం ఇచ్చి కార్యక్రమం తీసుకున్నట్లయితే జన్మభూమి కార్యక్రమంలో పార్ట్గా మేము భావిస్తూ వాళ్ళు ఒక ఉత్సాహం, మేము కూడా సమాజానికి దూరం కాదు దగ్గర ఉన్న వాళ్ళని ప్రేమాభిమానం చూపించడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తూ కలెక్టర్ గారిని, డిపార్ట్మెంట్ వారిని. అదేవిధంగా ఈరోజు మన జిల్లాని అభివృద్ధి పదంలో నెంబర్ ఉన్న స్థాయి తీసుకొచ్చిన కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా మీడియాపూర్వకంగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ థ్యాంక్ యూ. సెలబ్రేట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి ఏదైతే ఓల్డ్ ఏజ్ డే అని చెప్పేసి ఎప్పటి నుండో మరి చేస్తూనే వస్తూ మరి ఏజ్ పేషెంట్స్ యొక్క సంఖ్య తగ్గించుకుంటూ రావడం అనేది హెల్త్ డిపార్ట్మెంట్ వారి కృషి అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తుంటూ, అలాగే ఈరోజు మరి ఏజ్ పేషెంట్స్తో అల్పాహారాన్ని మరి ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఎవరికి కూడా అందరూ మనం వాళ్ళు కలిసే ఉంటామనేసి వేళ అధికారులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అందులో భాగంగా వేళ పిల్లలతోటి మనం అల్పాహారం తీసుకోవడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా కలెక్టర్ గారు పిల్లలను పెట్టి వాళ్ళకి ఎయిడ్స్ అని తెలియకుండా తల్లిదండ్రులను పెట్టి మనం అందరం కూడా కలిసి భోజనం చేయడం కానీ టిఫిన్ చేయడం కానీ జరుగుతుంది. దానికి అందరికీ కూడా సంతోషం, ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు లేరని భావం లేకుండా ఈవేళ అందరం కలిసి ఉంటున్నాం, అలా వాళ్ళకి ఏ భంగా లేకుండా ఉంటుంది. అలాగే ఈవేళ మనకి జిల్లాకి ఫస్ట్ వచ్చింది కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నవరదీపులకు నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ. థీమ్, వరల్డ్ వైడ్ థీమ్ ఇస్ నో యువర్ స్టేటస్. మాకు ఎంతమంది ఏజ్ పీడితులు ఉన్నారో అది తెలిస్తేనే మనము చాలా వ్యాప్తంగా వాళ్ళ సేవ చేయగలుగుతాము, వాళ్ళకి మందులు అందుబాటులో పెట్టగలుగుతాము, వాళ్ళకి మిగతా కావాల్సిన సదుపాయాలు వాళ్ళకి అందుబాటులో పెట్టగలుగుతాము, వాళ్ళని సరిగ్గా చూడగలుగుతాము. అందువల్ల మనము ఈ సంవత్సరం కంటిన్యూస్గా మన జీజీహెచ్ కానీ ఇతర కాల్స్ హాస్పిటల్స్ కానీ ఈ సిఎస్సీస్ కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ ఎలిజా టెస్ట్ ఒకటి ఉంటుంది. వీ విల్ బీ ఆన్ ద జాబ్ టు ఎన్ష్యూర్ దాట్ ఎవరైనా ఏజ్ గురించి టెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళని సీక్రసీ మెయింటైన్ చేస్తూ సరిగ్గా టెస్ట్ చేసేసి we will be able to ascertain if the person is AIDS patient or not. Oka vela AIDS patient unte next cheyalsindi charyalu valiki ela support cheyali endukante oka vela idi telusthe maaku unna prastutam medical field lo unna capacity batti we need to do not only physical rehabilitation but emotional rehabilitation of the patient is also chaala avasaram anamata. Anduvalla రేపు ఈ సంవత్సరం మనము నో యువర్ స్టేటస్ పెట్టుకొని ఈ సంవత్సరం అంతా వీ విల్ ట్రై అండ్ ఎన్ష్యూర్ దాట్ దేర్ ఇస్ అ ప్రాపర్ అంటే ప్రాపర్ ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క ఊర్లో మనము ఎనీవేర్ వీ హ్యావ్ డౌట్ వీ విల్ ట్రై అండ్ ఎంకరేజ్ ద పీపుల్ టు కమ్ అండ్ టేక్అప్ ది టెస్ట్ అనమాట. డాక్టర్ గారు మొదట్లోనే గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారు, ఈస్ట్ గోదావరి జిల్లా పరిస్థితి ఏంటి, మనం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నాము, ఎట్లాంటి సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము, మరియు ఏజ్ పేషెంట్కి ఎట్లాంటి అర్హతలు ఉన్నాయి అవి ఆల్రెడీ చెప్పేశారు, అందుకని కొత్త చెప్పాల్సింది ఏమీ లేదు.
మేమందరము ఎయిడ్స్ పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ సేవలు ఉన్నాము. ఎనీథింగ్ బెటర్ ఇఫ్ వీ కెన్ డూ, పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మానవులు అందరూ మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే మనం చేసేటువంటి చర్యల్లో ఏమైనా మనం ఇంకా మార్పు తీసుకొని రాగలిగితే, లేకపోతే సేవ చేస్తాము, లేకుంటే ఏమైనా ఉంటే రెస్పాన్స్ తెప్పిస్తాము. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది పొలిటికల్ లాట్, ది ఎన్జిఓ లాట్, ది డాక్టర్స్ అండ్ ది టీమ్ విచ్ ఇస్ వర్కింగ్ టువర్డ్స్ ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ దిస్ డిజీజ్. అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ వన్స్ అగైన్ టు టుడేస్ బిగ్ ఫంక్షన్. థ్యాంక్ యూ. యెస్ వి విల్ రన్. యెస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కొంతమంది అంటే పేరెంట్స్ చేయడం వ్యక్తిగత కానీ తగ్గింది. రెడీ ఏ నాయన
ಮಾಲಿಕ